బలపర్చిన టీచర్స్ అభ్యర్థిగా బ్రహ్మానందాన్ని పట్టభద్రుల అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని గెలిపించాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయులు పట్టభద్రులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలంటే నరేంద్ర మోడీ ఆశీస్సులతో బీజేపీ బలపర్చిన టీచర్స్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులను గెలిపించాలని వాకాటి నారాయణ రెడ్డి కోరారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారని ఆ హామీలు ఏదీ కూడా అమలు పరచడం లేదని అన్నారు ఒకసారి ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు ఏమేం సేవలు చేశారు ఇక్కడ అట్లాగే ఈ ప్రభుత్వాలు ఏమేం చేశాయి ఈ యొక్క యువతకని అందరికీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు వీలు చేసింది ఏంటి మేం చేసింది ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక విధాలుగా అన్ని విధాల్లో కూడాను ఇవాళ ముందంజ లేకుండా వెనకబడిపోయింది దాంట్లో ఒకసారి ఆలోచిస్తే ఈయన పాదయాత్ర చేసేదానికి ముందు ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళు 58 సంవత్సరాల వయసు పరిమితి ఉండింది 58ని 60 చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడాడు ఏమని ఇది మోసం దగ అని చెప్పి మాతో కలిపి గొంతెత్తి మాట్లాడాడు దాంట్లో ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లోనే నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఇవాళ మేము గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి ఇంత వ్యతిరేకత ఉండేటువంటి ఈ యొక్క వైసీపీ యొక్క అభ్యర్థుల్ని తప్పకుండా ఓడించేందుకు అదేవిధంగా గతంలో పరిపాలించినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు వాళ్ళు కూడా ఎక్కడా కూడా అభివృద్ధిని కాంక్షించలేదు కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల్ని ఈ అభ్యర్థులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సభలకు తీసుకువెళ్ళి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేస్తారని తప్పకుండా బీజేపీ నిలబెట్టినటువంటి మోడీ గారు ఆశీర్వదించిన అభ్యర్థులకి దయాకర్ రెడ్డి గారికి బ్రహ్మానందానికి మొదట ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో అదేవిధంగా తూర్పు రాయలసీమలో ఉన్నటువంటి అందరూ కూడా ఓటు ప్రథమ ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ నెల్లూరు శాఖ నుంచి కోరుతూ ఉన్నాం అదేవిధంగా టీచర్స్ కూడా అందరూ కూడా ఆలోచించాలి అనేక సార్లు ఈ ప్రాంతంలో సిపిఎంని ఈ మధ్యకాలంలో గెలిపించాం వారు అధికార పార్టీకి లాలూచి పడి ఎక్కడ కూడా విద్యా సమస్యల మీద కానీ అదేవిధంగా అధ్యాపకుల సమస్య మీద కానీ ప్రజల సమస్య మీద కానీ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అధికార పార్టీతో కుమ్మక్కై వారు వారి యొక్క శాసనమండలిలో కొనసాగడం జరుగుతూ ఉంది అయితే భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తుంది ఈరోజు మీరు ఆలోచించి ఓటు చేస్తే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా శాసనమండలిలో మాట్లాడేదానికోసంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి దయాకర్ రెడ్డి గారు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా టీచర్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కుట్టుబోయిన బ్రహ్మానందం గారు మన యొక్క వాయిస్ని శాసనమండలిలో వినిపించేదానికి ఆస్కారం ఉంటుందని మీరు అందరూ కూడా నిజాయితీ పనులైనా కార్యకర్తలైనా ఉద్యమాలకు సంబంధించినటువంటి నాయకులు మీరు వాళ్ళని బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతాంగం విషయంలో ఆయన నేనే 13,000 ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 కలుపుకొని ఆయన తగుదనమ్మంటూ ఇవాళ రైతాంగం పట్ల మొసలి కన్నీరు గారిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆల్రెడీ ముందు రోజునే ప్రధానమంత్రి ఈ యొక్క కిసాన్ సమ్మాన్ యొక్క నిధిని ఇవ్వడం జరిగింది దాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెంచాలని కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కౌలు రైతులు కూడా పూర్తిగా నష్టపోతూ ఉన్నారు ఎందుకనంటే ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఎక్కడా కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియ లేదు అందువల్ల ఈరోజు రైతాంగం అన్ని రకాలుగా కూడా కౌలు రైతులు కానివ్వండి అన్ని పంటలు వేసేటువంటి రైతులు కానీ ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా నష్టపోతున్నారు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలా ఆయనకు కూడా కళ్ళు తెరిపించాలన్నట్టయితే ఒకసారి మనం ఇవాళ విద్యావంతులైనటువంటి వాళ్ళం ప్రభుత్వానికి బుద్ధి చెబుతూ ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ కేవలం ప్రభుత్వ వ్యతిరేకతతో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి యూనియన్స్ పేరుతో వాళ్ళు ఓట్లు వేయించుకొని దాన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం వాడుతున్నారు తప్ప
इंतवर की प्राता निजमें पैस्थि काबटी वाल वैखरी मन अर्थम चुस्ला अभी केवल प्रभुत्व व्यतिरेक एक्टाई पोराटम पैस्थित कम्यूनस्टू कम्यूनस्ट पेर तो परोक्ष फ्रंट की यहमात्र వాళ్ళకి ఇప్పుడు ప్రజల్లో మనుగడ లేనటువంటి పరిస్థితి దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాబట్టి అలాంటి వాళ్ళకి ఓటేసి మనం ఆ ఓటును వృధా చేసుకోవడం ఒక నిరుపయోగం అవుతుంది కాబట్టి మేధావులు ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం।